ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సందర్భంగా పార్టీలు మారినప్పుడు వారు వీరవుతారు. ఇప్పటిదాకా తెలుగుదేశం అనుకూల మీడియా దుర్మార్గులుగా చిత్రీకరించిన వాళ్ళు అకస్మాత్తుగా మంచోళ్ళు అయిపోతారు. అటుకి జారగానే తెలుగుదేశం వైపుకి, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక ఇటు చేరితే మంచోళ్ళు అవుతారు, అదే తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వైపుకి వెళ్తే చెడ్డోళ్ళు అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ నాని, మొన్నటిదాకా అద్భుతమైన నాయకుడు, వరుసగా రెండుసార్లు గెలిచిన నాయకుడు, బెజవాడని అద్భుతమైనటువంటి ఆలోచనలతో తీసుకెళ్లే నాయకుడు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు కాబట్టి ద్రోహి, దుర్మార్గం చేస్తున్నాడు, పార్టీని నాశనం చేస్తూ అవతలతో కుట్రలు పన్నాడు. అదే సందర్భంలో బాలశౌరి జనసేనలోకి వచ్చాడు కాబట్టి బాలశౌరి మంచోడు, ఇదివరకు ఆయన ఆర్థిక పరమైనటువంటిది ఏమాత్రం పనిచేయడు అనేటువంటి ప్రచారం. ఇప్పుడు ప్రస్తుతం జరిగేవన్నీ కూడా అటుదిటు ఇటుదటు రాజకీయం. ఆంధ్రప్రదేశ్లో పత్రికల ఆధారంగా వార్తలు చూడడానికి అనవసరం, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశంలోకి వెళ్ళే వాళ్ళందరూ ఇప్పుడు సత్పురుషులు అవుతారు. ఇప్పుడు మాగుంట కూడా మొన్నటిదాకా వాళ్ళ అబ్బాయి దాని మూలంగా అతను పెద్ద ధన సంపాదనాపరుడు, దోపిడీదారు, లిక్కర్ కుంభకోణాల్లో పాత్రధారి, సూత్రధారి. ఇప్పుడు ఆయన తెలుగుదేశం వైపుకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అంతా మంచోడు, చాలా అద్భుతమైనటువంటి నాయకుడు. ఈ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తూనే ఉంటుంది. ఇది తెలియనటువంటిది కాదు, కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే.